గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్ళైతే తాగించలేం కదా. ఏంటంటే త్వరలో ఆర్ఆర్సీ గ్రూప్ డి పరీక్షలు జరగబోతున్నాయి. చిలక చెప్పినట్టు చెప్పాడు క్లారిటీగా. టెన్త్ స్టాండర్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సైన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇస్తామని చెప్పి. అయితే మెయిన్ కీలక పాత్ర పోషించేది ప్రాబ్లమ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్. ఆరో తత్వం నుండి పదో తత్వం వరకు టెక్స్ట్ బుక్లు తిరిగేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూసి దాటికి సొల్యూషన్స్ రాయడం, అర్థమయ్యేలా మనకు మనం సర్ది చెప్పుకోవడం అనేటువంటిది చాలా కష్టం. ఓకే, మీరు చేయాల్సిన పని నేను చేశాను. ఆరో తత్వం నుండి పదో తత్వం వరకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రాయడంతో పాటుగా వాటికి వివరణ రాశాను. గతంలో రైల్వే ఎగ్జామ్స్కి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాడో ఆ క్వశ్చన్స్ కూడా రాయడం జరిగింది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ కూడా కొన్నింటిని రాయడం జరిగింది. మొత్తం 200కి పైగా ప్రాబ్లమ్స్, దాదాపు 250 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 250 ప్రాబ్లమ్స్ని అర్థపండి వచ్చినట్టుగా రాశాను, చాలా అర్థమైనట్టుగా. ఓకే, దాన్ని వినియోగించుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు 250 ఉన్నాయా, 100 ఉన్నాయా, 50 ఉన్నాయా అని. మీరు అలాగే మేన వేసే లెక్కేసుకుంటూ వెళ్తే తర్వాత తర్వాత మీకే తెలుస్తుంది. నేనైతే నమ్మకంగా చెప్తున్నాను కదా 200+ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, దాదాపు 250 వరకు ఉంటాయి అని చెప్పి. మోడల్కి ఒక క్వశ్చన్ కవర్ చేస్తాం, ప్రతిదీ అర్థమవుతుంది, వచ్చింది కూడా చాలా తక్కువ కాస్ట్, 50 రూపాయలకి. చూడండి నచ్చితే తీసుకోండి, రాత్రి మానేయండి. అందుకే నా క్వశ్చన్స్ అన్నీ అనవసరం. కాబట్టి ఏంటంటే నా మేరకు నేనైతే ఇంత తక్కువ కాస్ట్లో 2 నెలల వ్యాలిడిటీ ఇచ్చి 50 రూపాయలు కోవడం అనేది చాలా తక్కువ కాస్ట్, చాలా 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 బాగా మీకు యూజ్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా కంటెంట్ కూడా అందులో ఉంటుంది. ప్రాబ్లమ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్ చేయాలంటే ఫార్ములా రాయాలి, యూనిట్స్ తెలియాలి, సరిచూడాలి, లాస్ట్లో ఆన్సర్ చేయాలి. అన్నీ చేసినా చివరిలో యూనిట్స్ తెలియకపోతే లెక్క తప్పైపోద్ది. కాబట్టి అన్ని జాగ్రత్తలు ఉండాలన్నమాట. కాబట్టి అన్నీ చూసుకొని రాయడం జరిగింది. ఖచ్చితంగా ఉపయోగపడతాయనే రాశాను. ఓకేనా, దానికి మళ్ళీ 100 క్వశ్చన్లు వేయకండి నాకు. మళ్ళీ అంత సపరేట్గా మెసేజ్లు పెట్టి అవి ఉపయోగపడతాయా, అన్నీ రాశారా, అన్నీ కవర్ చేశారా అని. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడతాయనే తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా 100% సాటిస్ఫైడ్గానే ఉన్నారు. కాబట్టి మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. 100 క్వశ్చన్లు మాత్రం దయచేసి అడగండి. మీరు నచ్చితే తీసుకుంటారు, లేదు ఖచ్చితంగా నేనైతే మాత్రం నా యొక్క ఎఫెక్ట్ మొత్తం పెట్టి అది తయారు చేయడం జరిగింది. ఎప్పటికైనా మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వెంకటేష్ స్టడీస్ ఎక్కల యాప్ లింక్ ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఇంకా మనకుండేది జస్ట్ 4 రోజులు ఉంటుంది. మీరు రోజుకి 6-7 ప్రాబ్లమ్స్ కానీ చేస్తారనుకోండి, మన పీడిఎఫ్లోనే ఈజీ క్లియర్ అయిపోద్ది. 250 ప్రాబ్లమ్స్ ఒక రోజుల్లోనూ 2 రోజుల్లో చేయడం చాలా కష్టంలో అండి. మినిమం రోజుకి ఒక 6-7 చేసుకుంటే ఎగ్జామ్ టైం ఇస్తే క్లియర్ అయిపోద్ది. ఓకేనా, రైట్. జస్ట్ అంటే ఈ వీడియో ఎందుకు చేశాను అంటే మాటిమాటికి నన్ను మళ్ళీ నాకు కాల్ చేసో మెసేజ్ చేసో అవి ఉపయోగపడతాయా, ఆ ప్రాబ్లమ్స్ పీడిఎఫ్ ఉపయోగపడతాయా, ఆ ప్రాబ్లమ్స్ ఇస్తాడా, అవన్నీ మరి అడగొద్దు. నేను చేయాల్సింది చేశాను, మీకు యూజ్ అవుద్దనే చేశాను, తీసుకుంటే మంచిది అన్న నా అభిప్రాయం. ఓకేనా, వాటితో పాటు అడిషనల్గా మీరు ఇంకేదైనా చేసినా సరే మంచిదే. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్లో వెంకటేష్ చేసే క్లాప్ లింక్ ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.